రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన దేశ రాజకీయాలతో పోల్చినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే రాజకీయాలు మనం చూసుకున్నట్లయితే ఇవి స్పెషల్ గా ఉంటాయి. వాటిలో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్లయితే ఇవి ఎవరు ఊహించిన విధంగా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ నాయకుల ఆలోచనలు మనం చూసుకున్నట్లయితే వీళ్ళైతే కొత్త సాంప్రదాయాలకు వీళ్ళు తెరలేపుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏది చేసినా సరే అది ట్రెండ్ సెట్టర్ గా మారిపోతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అటువంటిది ఒక ట్రెండింగ్ ఇష్యూ అయితే ఇప్పుడైతే ట్రెండింగ్ అవుతుంది. అదేమిటని మనం చూసుకున్నట్లయితే రెడ్ బుక్ అనమాట. అసలు ఈ రెడ్ బుక్ అంటే ఏంటి, ఈ రెడ్ బుక్ అనేది ఎందుకు తీసుకురావడం జరిగింది, అసలు ఈ రెడ్ బుక్ ఏం పని చేస్తుంది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఈ రెడ్ బుక్ అనేది తీసుకువచ్చింది నారా లోకేష్ గారు అనమాట. అయితే దీనికి ప్రతిపక్ష పార్టీలు కూడా వేరే బుక్లు అయితే తీసుకురావడం జరిగింది. వాటి పేరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారేమో గుడ్ బుక్ అని తీసుకురావడం జరిగింది, అలాగే అంబటి రాంబాబు గారు అయితే గ్రీన్ బుక్ అని తీసుకురావడం జరిగింది. అసలు ఈ మూడు బుక్లు మధ్య ఉన్న తేడా ఏమిటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోకి వెళ్లే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెచ్చండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెచ్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్లయితే బాగా వినిపిస్తున్న పేరు రెడ్ బుక్. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పాలన ఆంధ్రప్రదేశ్ లో ఉందని ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ నాయకులైతే ఈ రెడ్ బుక్ గురించి అయితే ప్రస్తావన అయితే తీసుకురావడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెడ్ బుక్ పాలన ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుందని టీడీపీ పైన విమర్శలు అయితే చేయడం జరిగింది. అయితే దానికి కౌంటర్ గా టీడీపీ వాళ్ళు అయితే సమాధానం చెప్తూనే ఉన్నారు. అయితే టీడీపీ వాళ్ళు రెడ్ బుక్ రాస్తే వైసీపీ వాళ్ళు కూడా తాము కూడా బుక్ ఒకటి రాస్తున్నామని అందరి పేర్లు దాంట్లో ఉంటాయని వైసీపీ అయితే ప్రచారం అయితే చేస్తుంది. అసలు ఈ రెడ్ బుక్ అంటే ఏమిటి, ఈ రెడ్ బుక్ ను ఎందుకు తీసుకురావడం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ రెడ్ బుక్ అనేది ఎలా తీసుకురావడం జరిగిందంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు అయితే యోగల పాదయాత్ర అయితే చేయడం జరిగింది అనమాట. అయితే ఈ యోగల పాదయాత్రలో ఈ రెడ్ బుక్ ని బాగా వాడుకోవడం జరిగింది నారా లోకేష్ గారు. అయితే ఈ రెడ్ బుక్ ని ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే, అలాగే ఎవరైతే టీడీపీ క్యాడర్ ని హింసిస్తున్నారో వాళ్లకు అంతకంతా మేము చెల్లిస్తామని, అంతేకాకుండా వాళ్ళపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని నారా లోకేష్ గారు అయితే రెడ్ బుక్ రాస్తున్నప్పుడు యోగల పాదయాత్ర సమయంలో ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ రెడ్ బుక్ విషయంలో ప్రజల నుంచి ఎక్కువ సంఖ్యలో స్పందన రావడం జరిగింది. తర్వాతి కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ రెడ్ బుక్ పేరు మీద పెద్ద పెద్ద హోర్డింగ్లు అయితే పెట్టడం జరిగింది. అంటే రోడ్ పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఈ రెడ్ బుక్ సంబంధించి కూడా టీడీపీ వాళ్ళు అయితే హోర్డింగ్లు పెట్టడం జరిగింది. అయితే 2024 ఎన్నికల సమయంలో దీన్ని ఒక ప్రచార హస్త్రంగా టీడీపీ వాడుకోవడం జరిగింది. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ఆ రెడ్ బుక్ పై బాగా సెటైర్లు అయితే వేసింది. మతిమరుపు ఉన్న వ్యక్తి ఇలాంటివి రాసుకుంటారని లోకేష్ కు అంత సీన్ లేదని విమర్శించడం జరిగింది. అధికారంలోకి వచ్చేది లేదు, చేసేదేం లేదని ఎద్దేవా చేయడం జరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దానికి వైసీపీ పెద్దగా ప్రాధాన్యత అయితే ఇవ్వలేదన్నమాట రెడ్ బుక్ పై. అయితే వైసీపీకి కాలం కలిసి రాలేదని చెప్పవచ్చు. దానికి కారణం ఏమిటంటే 2024 ఎన్నికల్లో వైసీపీ అయితే అధికారం అయితే కోల్పోవడం జరిగింది, టీడీపీ కూటమి అయితే అధికారంలోకి రావడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ఇంతకు ముందు ప్రస్తావనలోకి తీసుకువచ్చిన రెడ్ బుక్ గురించి అయితే పూర్తిగా మర్చిపోవడం జరిగింది. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం టీడీపీ అధికారంలోకి రావడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు రెడ్ బుక్ ని వాడుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చారని వైసీపీ అయితే విమర్శలు అయితే చేస్తుంది టీడీపీ పైన. అయితే టీడీపీ ఎవరైనా అధికారులను అరెస్ట్ చేసినా, లేదంటే అధికారులను ట్రాన్స్ఫర్ చేసినా, లేదంటే ఎవరినైనా పార్టీ లీడర్స్ ని అంటే వైసీపీ పార్టీ లీడర్స్ ని ఎవరినైనా అరెస్ట్ చేసినా, అలాగే ఎవరిపైన ఆరోపణలు చేసినా సరే రెడ్ బుక్ లో రాసుకున్న విధంగా వీళ్ళు చేస్తున్నారని టీడీపీ పైన విమర్శలు అయితే చేయడం జరిగింది వైసీపీ గవర్నమెంట్. దీనిపై మాట్లాడిన లోకేష్ రెడ్ బుక్ గురించి చెప్పుకోవడానికి తామేమి వెనకాడబోమని, ఎన్నికలకు ముందు నుంచే మేము రెడ్ బుక్ ను పట్టుకొని ఓరోరా తిరిగామని ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు తమ విధి విధానాలతో పాటు రెడ్ బుక్ ను చూసి కూడా ప్రజలు ఓట్లు వేశారని ఆయన చెప్పాడు. రెడ్ బుక్ లో తప్పు చేసిన వారి పేర్లు ఉన్నాయని వారిపై చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. ఇంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నారా లోకేష్ గారు అయితే రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది కదా. అయితే ఇలా రెడ్ బుక్ ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు వైసీపీ గవర్నమెంట్ అయితే దాన్ని లైట్ గా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా
రెడ్ బుక్ పైన విమర్శలు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అదే రెడ్ బుక్ ని అడ్డుపెట్టుకుని టీడీపీ గవర్నమెంట్ అధికారం చేపట్టిందనే విషయం వైసీపీ చెప్పడంతో ఆ వైసీపీ పార్టీలోనే కొంతమంది అయితే వైసీపీ పైన మండిపడడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే ఇంతకుముందు రెడ్ బుక్ గురించి నారా లోకేష్ గారు చెప్పినప్పుడు చాలా లైట్గా తీసుకోవడం జరిగింది వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అదే రెడ్ బుక్ని అడ్డుపెట్టుకొని టీడీపీ పైన విమర్శలు చేయడంతో వైసీపీలోనైతే సొంత పార్టీలోనే కొంతమందికి విమర్శలు చేయడం జరిగింది వైసీపీ పైన. అయితే క్యాడర్లో ఇటువంటి సమస్య తలెత్తడంతో వైసీపీ గవర్నమెంట్ అయితే ఒక కొత్త ఆలోచన అయితే తీసుకురావడం జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక బుక్ అయితే రాయడం జరిగింది అనమాట. దాని పేరు వచ్చేసి గుడ్ బుక్ అనమాట. సో ఆ బుక్లో ఏమి డీటెయిల్స్ రాయడం జరుగుతుందంటే ఎవరైతే వైసీపీ కోసం కష్టపడతారో, ఎవరైతే వైసీపీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళ కోసం అయితే గుడ్ బుక్ రాస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. వివిధ జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రెడ్ బుక్ పై స్పందించడం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యిందని ఆయన ఆరోపించడం జరిగింది. ఖచ్చితంగా అన్నింటినీ అందరి పేర్లను మా వాళ్ళు నోట్ చేసుకుంటున్నారని, ఇలాంటి దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని ఆయన చెప్పాడు. రెడ్ బుక్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదని, అందుకే రెండు పుస్తకాలు మేము రాస్తున్నామని, అందులో ఒకటి గుడ్ బుక్ అని ఆయన చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో మనకి మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఏమని చెప్పాడంటే, నేను గ్రీన్ బుక్ రాయడం మొదలుపెట్టానని. అయితే ఈ గ్రీన్ బుక్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల పేరు గ్రీన్ బుక్లో నేను రాస్తున్నానని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ బుక్లో ఉన్న ప్రతి కార్యకర్తకు మేలు చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఇలా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీ వ్యూహాలను చిత్తు చేయడానికో లేదా తమ ప్లాన్ వర్కౌట్ చేసుకోవడానికో ఇలా బుక్ పేర్లతో రాజకీయాలు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్రెండ్ను సృష్టిస్తుందని చాలామంది అయితే చెప్తున్నారు. ఇక సోషల్ మీడియా గురించి నారా లోకేష్ గారు ఏమని మాట్లాడడం జరిగిందంటే, విజయవాడ వరద సాయంపై ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడం జరిగింది. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని లోకేష్ గారు వెల్లడించడం జరిగింది. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను బ్లూ బ్యాచ్ ఇబ్బందులను కలిగిస్తే సహించబోమని ఆయన తేల్చి చెప్పడం జరిగింది. చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కి రెడ్ బుక్ లో తమ పేరు ఉందో లేదో అనే కంగారు అయితే పడకండి, యాక్షన్ అయితే అనివార్యమని, అంటే యాక్షన్ తప్పనిసరిగా మేము తీసుకుంటామని ఆయన స్పష్టం చేయడం జరిగింది. వైసీపీ వాళ్ళు ఏ పుస్తకం పెట్టుకుంటారో వాళ్ళకే స్పష్టత లేదు, కానీ తన నుంచి ఇన్స్పైర్ అయ్యారని నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయని ఆయన చెప్పడం జరిగింది. పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ఎవరైనా సరే ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళపై చట్టపరమైన కఠినలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ గారు అయితే ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. అసలు వీళ్ళు బుక్లను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారా, లేదా రాజకీయాలు చేయడానికి బుక్లను అడ్డుపెట్టుకుంటున్నారా అనే విషయాన్ని మీరు కిందన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇక మనం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ గురించి మనం చూసుకున్నట్లయితే, తెలంగాణలో కూడా ఆయన అప్పటి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఒక ఆరోపణ అయితే చేయడం జరిగింది అనమాట. అదేమిటంటే రేవంత్ రెడ్డి అనే పేరుతో ఒక బుక్ అయితే రాసుకోవడం జరిగిందని వాళ్ళైతే విమర్శలు చేయడం జరిగింది అనమాట రేవంత్ రెడ్డి పైన. అయితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళైతే అసలు ఈ బుక్ గురించి అయితే మాట్లాడలేదనమాట. అంటే రేవంత్ రెడ్డి గారి బుక్ గురించి అయితే వాళ్ళు ప్రస్తావన అయితే తీసుకురాలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ అయితే మన ఆంధ్రప్రదేశ్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా ఒక బుక్ రాస్తున్నామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. తప్పు చేసిన అధికారుల పేర్లను, అలాగే తప్పు చేసిన లీడర్ల పేర్లను దాంట్లో రాసుకుంటున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెచ్చండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.